పురుషుల్లో ఉత్తముడు, పురుషోత్తముడు డెఫినెట్ గా యాక్టర్స్ లో. సో అలాగే సినిమాటోగ్రఫీ సెకండ్ యూనిట్ చేసిన వాళ్ళు విశ్వ గారిని వేదిన అండ్ అలాగే లిరిసిస్ట్ బాలాజీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. లిరిసిస్ట్ బాలాజీ గారు రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక ప్రేక్షక దేవుళ్లకు, నా మిత్రులకు, అలాగే ఇక్కడ బాహుబలి టీం అంటున్నటువంటి మా టీం, పురుషోత్తముడు వెనకాల ఎంత మంది ఉన్నారో చూపెట్టడానికి ఈ సినిమాకు, ఈ సినిమాలో చూపెట్టడానికి ఒక టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు, రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు మాకు అలాంటి టైపే. కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం మాకు సెట్ లో, ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతద్దం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలు అదో ప్రాబ్లం అని తెలిసిపోయిందిలే ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చడు కదా, చాక్లెట్ బాయ్ లెక్కుంటే వేను సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా, నేను మన అన్నకన్నా పెద్దోళ్ళలాగానేమో హీరో గారు ఆ చిల్లు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగా నేను ఇషేట్ వేసుకుని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు, రాముడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి ట్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు రాకుండా ఒకవేళ జరుపుతాయి అనే టైపుగా కూల్ గా మాకు స్ట్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్ళి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజు ఫిలిం సిటీ నుంచి ఆంధ్ర వరకు. సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్, మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసామనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే, కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది, కానీ మీరు మాత్రం పిచ్చ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి, మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా, రవి గారు ఓకేనా అంటే ఇంకెక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన. నాలుగు రోజులు వాడి ఏం చేస్తాం, ఆయన దగ్గర పైసలు ఇచ్చేటట్టున్నాడు, ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చిన రాజు. కానీ మొత్తానికి మీ సెట్ను మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా, మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం పురుషోత్తముడు. ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలని, అందరినీ ఆనంద పెడుతున్నానా, అందరూ ఆనందంగా ఉన్నారనేది రా నా సబ్జెక్ట్. చూడు చూడు నీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారమే ఎక్కువ ఉంది తెలుసా, ఎంత బలమైనది శాకాహారం అనేది చూపెట్టాడు. సో పురుషోత్తమ టీజర్ మీరు చూసారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది, అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్ద ఎత్తు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శాకాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ, అలాగే రాంభూమి గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ, పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకా టకా
ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని ముందన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ రా. మైక్ తీసుకో. ఉండమంటారా? ఇక్కడ విజ్ చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ పురుషోత్తముడు సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారు వచ్చినాక చెప్పినప్పుడు ఇది చాలా స్పాన్ ఉన్న కదండి, మరి ప్రొడ్యూసర్స్ ఎవరంటే ఇలాగ రమేష్ గారు చాలా ప్యాషనేట్ అండి, ఆయన అయితే బాగుంటుంది అన్నారు. ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఆయన ఎనర్జీ చూసి నాకు చాలా ముచ్చటేసింది. షూటింగ్లో కూడా మార్నింగ్ వస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారు, ఈవినింగ్ దాకా అలా అంతే ఫ్రెష్గా ఉంటారు, అంతే యాక్టివ్గా ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చోట్ల ఇన్వాల్వ్ అయ్యి అన్నీ తెలుసుకుని కొత్త ప్రొడ్యూసర్ అన్న ఫీలింగ్ ఎవరికి రాలేదండి లొకేషన్లో కూడా. అలాగే ఈ సినిమాకి ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరమో ఖర్చుకు వెనకాడకుండా మీరు పోస్టర్ చూశారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ, అలాగే బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అండి ఈ సినిమాకి. రామ్ కథ చెప్పగానే వాళ్ళ క్యారెక్టర్స్ నచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, బ్రహ్మాజీలు చాలామంది ఉన్నారు, ప్రవీణ్, ఇవన్నీ అదంతా డైరెక్టర్ గారి గ్రేట్నెస్. ఆయన ఎవరి పేరు చెప్తే ఆయన కాదనకుండా ఈ సినిమాకి ఇచ్చినందుకు నేను ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే రాజధరణ్ గారి డేట్ నేనే చూస్తాను కాబట్టి ఆయనకి ఇంత పెద్ద సినిమా ఇచ్చినందుకు. అలాగే టెక్నీషియన్స్ చూస్తే గోపీ సుందర్ గారు, మార్తాండ వెంకటేష్ గారు, పీజే వింద గారు, మా సెకండ్ యూనిట్కి మా షో గారు, అలా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ సినిమా. ఈ టీజర్ చూసేదాకా ఇంత పెద్ద సినిమా కూడా ఎవరికి తెలీదు. రమేష్ గారు మీరు ఈ ఇండస్ట్రీలో ఇంకా బోల్డ్ సినిమాని తీసి పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ మీరు పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్, మన కెరీర్లోనే ఇది పెద్ద సినిమా, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజారేంద్ర గారు. లేదు లేదు రామ్ సార్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ రమేష్ సార్కి అండ్ రామ్ సార్కి. థ్యాంక్ యూ రామ్ సార్ గారు టార్చర్ పెట్టినందుకు. అండ్ రాజ్కి అయితే మరి అండ్ రాజ్కి కూడా థ్యాంక్ యూ. చిన్న చిన్న దాంట్లో అన్ని సపోర్ట్ చేశాడు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పాడు. ప్రవీణ్ గారితో నాకు కొన్ని సీన్స్ ఉన్నా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఇది చేయాలి అది చేయాలి అలా చేయాలి. ఫస్ట్ టైం ఉన్నా కూడా వీళ్ళు అలా ఫీల్ చేపించలేదు నువ్వు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నావు అని చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా అందరు డైరెక్షన్ టీమ్కి, మేము అంతా ఫ్యామిలీలా పనిచేసాం అండ్ అందరి టీంకి థ్యాంక్ యూ. ఇంత తెలుగు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడికి యాక్చువల్ తెలుగు రాదు, మీరు వేరే అపార్థం చేసుకోవద్దు. కాకపోతే ఇంత కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సో థ్యాంక్ యూ. కాదు మొత్తం ర్యాగింగ్ నడుస్తుంది అసలు, మామూలుగా క్రేజీ టీమ్ అసలు ఇదైతే. సో కాదు ఇంకా టైం అయిపోయిందని మన ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేయాల్సిందే. రమేష్ తేజావత్ గారిని మాట, ఇంకా డైరెక్టర్ అండ్ హీరో మాత్రమే ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇది మా డెబ్యూట్ ఫిల్ము, మా ప్రొడక్షన్ హౌస్ది. మూవీ అనేది ఒక నా ప్యాషను. నేను ఒక 30 సంవత్సరాల ముందు ఆ కళ కన్నాను, నేను ఎప్పుడైనా ఒక మూవీ చేస్తానని. ఓకే, అయితే ఎప్పుడు సడన్లీ ఏంటంటే రామ్ గారిని కలవడం, ఆయన కలవడం, ఆయన ఒక స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ విన్న వెంటనే మేము దాన్ని మూవీ తయారు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి తయారయ్యాము. మా మొత్తం ఫ్యామిలీ ఇందులో ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యారు. అందులో మెయిన్ నా చిన్న తమ్ముడు ప్రకాష్, వైఫ్, అందరూ మొత్తం పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం దీనిలో. తెర ఎదురకుండా నేను కనిపించినా యాజ్ ఎ ప్రొడ్యూసరు, వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ దమనివ్వండి, మ్యూజిక్ విషయం అనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరితోని, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటు, ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ ఖన్నా గారు ఉన్నారు మన దానిలో,
ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషను మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ఎంత ఆయన ప్యాషన్గా ఎంత ప్యాషన్గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించారు. ఒక చిన్న చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం ప్రతి చిన్నదాన్ని. ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. జస్ట్ ఫ్రాక్చర్ అంటే ఏమంటారండి, లెగ్మెంట్ అయింది, ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో హీరో మన సంజయ్ దత్ గారిలా ఆయనలాగా ఆయన అలా నడిచి నడిచి నేను అన్నాను అది సాజన్ ఎంత హిట్ అయిందో మీరు దీన్ని కూడా అంతే హిట్ చేస్తారని. ఈ మూవీలో అందరూ కష్టపడ్డారు. నేను పర్టికులర్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆర్కే గారు అవనివ్వండి, రమేష్ గారు అవనివ్వండి, ప్రణీత్ అవనివ్వండి, మిగిలిన అందరు కుర్రోళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే నిజంగా ఎంత మనం పొగిడినా అది తక్కువ అండి. ఎందుకంటే మీరు చూస్తుంది తెర మీద ఏదైతే చూస్తున్నారో దానికి కారణం దాని వెనకాల మొత్తం కృషి వాళ్ళది ఉంది. వాళ్ళది మనది కెమెరా డిపార్ట్మెంట్లో విందా గారు చేసిన పని ఇది ఇదే అద్భుతం. ఆయన ప్రతి చిన్న చిన్న ఫ్రేమ్ని ఆయన ఎలా చూశారంటే నిజంగా మూవీని చేయడం, మూవీని పూజించడం, ఆయన పూజించే టైప్లో ఈ మొత్తం మూవీ చేశారు ఆయన. అది నేను చూశాను. విశ్వ గారు మన అంటే విశ్వ గారిది ఒక డైలాగ్ ఉంది అందులో, అంటే ఐ లవ్ యూ అని. అందులో అదేంటంటే మొత్తం ఏమండి లవ్ యూ అని, అదే లవ్ యూ అని ఒకటి ఉంది ఆయనది. ఆయన అది మొత్తం 100 సార్లు అందరూ చెప్పుకుని మొత్తం ఆయన కూడా ఉండడం అనేది అది ఒక పెద్ద అంటే ఒక మన ప్రివిలేజ్ చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడు మనకి ఏమంటారు అలసట అనేది ఏమీ తెలియదు. మన హీరో గారు ఫేస్ చూస్తేనే ఆయన మన రాజా రవీంద్ర గారు అంటారు పొద్దున్న మీరు వచ్చినప్పుడు ఎలా వచ్చేవాళ్ళు అలాగే ఫ్రెష్ రాత్రి వరకు ఉండేవారు అంటే మన హీరో గారు ఫేస్ చూసిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ ఉంటారండి. ఆయనలో ఆ ఫ్రెష్నెస్ ఉందండి. అందులో ఇంకా చెప్పడానికే ఉందండి. మన హీరోయిన్ గారు హాసిని గారు, మేము బొంబే, ఆవిడ మేము ఇద్దరు ఒకే ఊళ్ళో మేము, ఆవిడ జ్వరం ఉండి ఆవిడకి ఆల్రెడీ సెలెన్ ఎక్కించిన తర్వాత కూడా ఆవిడ ఏ కష్టం అంటే సెట్ మీద ఎవరికి అర్థం అవనివ్వలేదు ఈవిడికి జ్వరం ఉంది సెలెన్ 1.02 ఫీవర్ ఉందని. అటువంటి టైంలో కూడా మొదటి మూవీ అయినా ఎవరికీ తెలియలేదు ఈవిడ మొదటి మూవీ యాక్ట్ చేస్తున్నారు ఆ టైంలో ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మన కొరియోగ్రాఫర్ సుభాష్ గారు, ఆయన నిజంగా ఆయన కష్టం గురించి మనం చెప్పకపోతే అసలు ఇది ఉండదు. ఆయన ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఏమంటే చిన్న చిన్నవి చాలా క్రియేట్ చేశారు ఆయన. ఆయన నిజంగా ఆయన కూడా సెట్ మీద మొత్తం అంతా చాలా అంటే మీకు ఏం చెప్పాలంటే రాత్రి మొత్తం అంతా పొద్దున్న 6 వరకు షూటింగ్ లైని. అందులో హీరో గారు హీరోయిన్ గారు మిగిలిన మొత్తం కాస్ట్ మొత్తం అందరు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరు మన రవి గారు మన రాజ్ తీరందాస్ గారు మిగిలిన మొత్తం కాస్ట్లు మన బ్రహ్మాజీ గారు అవనివ్వండి, ముఖేష్ ఖన్నా గారు అవనివ్వండి, మన ప్రవీణ్ గారు అవనివ్వండి, మన సత్య గారు, రమ్యకృష్ణ గారు ఆయన గురించి తర్వాత ఇలాగ మొత్తం వీళ్ళందరూ మొత్తం అంటే ఏంటండి ఎంత ఏ లెవెల్లో అంటే వాళ్ళు యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ కింద మొత్తం అందరూ పనిచేసేవండి. అందరం కష్టపడ్డారు అందరూ అంటే వాళ్ళకి అంటే యాక్చువల్లీ ఎంత చెప్తే అంత ఇప్పుడు అంటే నా దగ్గర వర్డ్స్ లేవండి. మన రవి గారికి కొంచెం శాకాహారం అని ఆయనకొకటి ఆయన చాలా ఆనందపడ్డారు. మీకు ఒక విషయం చెప్తున్నానండి అక్కడే అది ఆయన కర్మ అది చెప్పిందండి అది ఆయన కర్మ. ఒక్క నిమిషం అండి ఇది యాక్చువల్లీ మేము మాదొక వీఆర్ బిలాంగ్స్ టు జైన్ ఫ్యామిలీ. అయితే మాదొక సిస్టమ్ ఉంది ఎక్కడైతే మన బతుకు తీరు ఉంటుందో అక్కడ రక్తంను అక్కడ ప్రాణహింస అవ్వకూడదు ఆ లెవెల్లోనే మేము ముందుతూ బతుకుతూ వచ్చాము. ఎదరు కూడా అదే ప్రిన్సిపల్స్ తీసుకుని మేము ఎదరు కూడా వెళ్తాం. తిండి అనేది పొట్ట నింపడానికి ఉండాలి కానీ తిండి అనేది ఇంకో జీవిని చంపేసి తినకూడదు అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఎవరే ఫుడ్ హ్యాబిట్స్ గురించి మేము ఎవరిని టార్గెట్ చేయట్లేదు. అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ని మేము ఏం పర్లేదు అయిపోయినా
అందుకని మేము ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఎవరికైనా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే దాని గురించి మేము అందరికీ సారీ చెప్తున్నాం. కాకపోతే దాని మనసులోంచి ఎటువంటి సారీ లేదు దాని గురించి. మేము మాత్రం నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ అన్నట్లు కూడా మేము శాకాహారమే తినిపిస్తాం. దానిలో ఏం అవతల అవతలు ఉండదండి. అది అది దాని తర్వాత మొత్తం ఇందులో ఒక యాజ్ ఏ గార్డియన్ మొత్తం రాజా రవీంద్ర గారు మొత్తం ప్రతి చోట మాకు గైడ్ చేశారు. ఎక్కడ అంటే ఎక్కడైనా నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఆయనకి ఫోన్ చేయడం, ఆయన దానికి సమాధానం నాకు చేశారు, ఆయనకి దానికి దారి చూపించారు, సొల్యూషన్లు ఇచ్చారు ఆయన. అందుకని రాజా రవీంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మానందం గారికి విశేషంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఒకళ్ళిద్దరు మేము చాలా కష్టపడిన తర్వాత కూడా రాకపోతే ఆయన ఒక ఫోన్ చేసేసి పెద్ద ఆర్టిస్టులు ఒక్క నిమిషంలో ఆయన ఒప్పించారు. మాది మొదటి మూవీ, ఇందులో మొత్తం మా దగ్గర మొత్తం క్యాల్కులేషన్ చేశాను 1663 మంది మన కూడా పనిచేశారు. 1663 వీళ్ళందరికీ అందులో కష్టం ఉంది, అందరూ చెమట ఉంది, అందరూ దానిలో ప్రాణాలు పోసారు. ఇప్పుడు ఈ మూవీకి మీ అందరు ఆశీర్వాదాలు అవసరం. నేను మీ అందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి ప్రొడక్షన్ ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న అతిథులకి, మళ్ళీ ఇక్కడ వచ్చేసిన బంధుమిత్రులకి, స్నేహితులకి, మిగతా నటి నెట్వర్క్ అందరికీ నా నమస్కారాలు. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా తక్కువసార్లు వస్తుంది. ఒక సినిమాని అద్భుతంగా వచ్చి తయారు చేసిన తర్వాత రిలీజ్ దాకా తీసుకురావడం, ఒక ప్రీ రిలీజ్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక టీజర్ ఫంక్షన్ కానీ చేసుకోవడం అనేది చాలా అరుదు. సో దిస్ ఈజ్ సరదాగా మాట్లాడుకున్నాం కానీ దీని వెనక చాలా పెయిన్, చాలా ఎఫర్ట్స్, చాలా టైం, చాలా చాలా ఇవన్నీ ఉన్నీ దాటుకొని వచ్చామండి దేవుడి దేవల్ల. రేపు సినిమా బాగా వచ్చింది కాబట్టి ఆ కష్టాలన్నీ నవ్వులుగా మారినాయి. సో ఐమ్ సో హ్యాపీ. ఈ ఫిల్మ్ గురించి మనం ఇంకా చాలా టైం అయింది, వచ్చే ఫంక్షన్స్లో కూడా మాట్లాడుకోవచ్చు. క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడతాను. కోవిడ్ తర్వాత, కోవిడ్ మన జీవితాలందరినీ అన్నిటినీ చాలామంది జీవితాలని చాలా తలకిందులు చేసింది, ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయింది సినిమా ఇండస్ట్రీ అండి. మాలాంటి రైటర్లు, వర్ధమాన్ రైటర్లు, అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఇటెళ్ళాలు తెలియక పాల్పోక 2-3 ఏళ్ళు చాలా చాలా నలిగిపోయాం. అలాంటి దాంట్లో నేను ఆ బాధ అనుభవించినండి. దీని తర్వాత కొంచెం మెల్ల కోలుకుంటున్నప్పుడు ఒక మంచి కథ తయారు చేసుకొని 2 సినిమాలు చేసిన తర్వాత ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 2 సినిమాలు చేసి 3వ సినిమా ఇంకొంచెం బాగా ఇంక పెద్ద క్యాన్వాస్ మీద చేయాలని డిసైడ్ అయినప్పుడు, సో అదొక పెద్ద యజ్ఞంలాగా అనిపించింది నాకు. సో ఇంత పెద్ద యజ్ఞాన్ని సడన్గా ఈ కలామినిటీ తర్వాత ఎవరు చేయగలుగుతారు, ఎలా చేయగలుగుతారు అని చెప్పి చాలా బాధపడి ఆలోచిస్తూ ఉండేవాడిని. మా మదర్, మా అమ్మగారు చెప్పినప్పుడు చెప్తుండేవాళ్ళు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని. నిజంగానే ఈ యజ్ఞానికి గంధర్వులే రావాలేమో అన్నంత ఆలోచన వచ్చింది. దేవుడి వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి గంధర్వులందరూ తోడయ్యారా అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారు. సో వీటన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. లాస్ట్ అన్నిటికన్నా లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను నేను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం రావడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ హాసినేషన్డే. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. థ్యాంక్స్ అ లాట్. సో ఈ వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి కథ చెప్పిన తర్వాత, అన్నదమ్ములు ఇద్దరండి, గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న ఆయన చంద్రుడులా ఉంటే పెద్ద ఆయన ఇంద్రుడులా ఉంటారు. సో ఈ వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత వాళ్ళకి 4 పాయింట్లు 4 కథలు చెప్పిన తర్వాత, దే సెలెక్టెడ్ దిస్ అండి, ఇది నా లీస్ట్ ప్రయారిటీ. ఒకరు యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే కమర్షియల్గానో లేకపోతే కనుక థ్రిల్లింగ్గానో చక్కని వెంటనే ఇన్స్టెంట్గా ఎక్కేసే కథలో లేకపోతే ఇన్స్టెంట్గా మార్కెట్ చేసుకునే కథల్లో తీసుకోకుండా బాగా ఆలోచించి 4 కథ దాకా వచ్చి మేము ఇదే చేస్తామని కూర్చొని చేస్తే ఐ వాజ్ రియల్లీ రియల్లీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆ తర్వాత దీనికి ఇంకో హీరోగా ఇంకో గంధర్వుడు కావాలంటే, గంధర్వుడు కాదు పురుషోత్తముడు కావాలని చెప్పి మేము సెలెక్ట్ చేసుకొని రాజ్తరుణ్ గారిని ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అలాగే ఎందుకు ఇట్లా అంటున్నానంటే, దీని తర్వాత పీజీ విందా గారు దీనికి యాడ్ అయ్యారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్
సినిమాటోగ్రఫర్స్ అండ్ ఐ కెన్ టెల్ యూ. తర్వాత పీజీ మన పీజీవింద గారి తర్వాత గోపిసుందర్ గారు, ఆయన ఒక్కొక్క ట్యూన్ ఇచ్చారు, రేపు మీరు వినబోతా ఉన్నారు, అసలు లూప్లో వింటా ఉన్నాం మేము. ఏది పాటలు రెడీ 6 నెలలు అయింది, ఇప్పటికీ లూప్లో వింటా ఉన్నాం, అంత అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి, త్వరలోనే మీరు వింటారు. ఆ తర్వాత ఎడిటర్ గారు మార్తాండ్కే వెంకటేష్ గారు, ఇంకా తర్వాత కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, ఫైటర్స్ కానివ్వండి, ఒక్కొక్కళ్ళు దీనికి యాడ్ అవుతూ వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. రేపు ఇప్పుడు మీరు చూస్తే స్టార్ క్యాస్ట్ చూస్తుంటే ఒక పెద్ద క్యాన్వాస్, ఎందుకన్నానంటే ఇది ఒక యజ్ఞంలా ఉంటుందని. ఇలాంటి అద్భుతమైన ఫిల్మ్ని వై రాజ్ తరుణ్ అని అనుకున్నారు చాలా. ఫస్ట్లో మేము ఆలోచించాము, ఎందుకంటే ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది, చాలా విట్టి, చాలా చాలా క్విక్కీ ఆయన. ఇలాంటిది కొంచెం ఇంత భారంగా అయిన సినిమాని ఎలా రెసిప్రూ ఎలా చేయగలుగుతావు అని ఆలోచించినప్పుడు ఆయనకి వెళ్ళి కట్ చెప్పాను నేను. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఆయన ఇష్టం, ముందు సినిమాల నుంచి అయితే అప్పటి నుంచి ఇష్టం. కానీ నేను చెప్తున్నానండి, సినిమా 70 రోజులు చేసిన తర్వాత ఐ బికమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్, రియల్లీ ఐ బికమ్ ఏ వెరీ ఫ్యాన్ ఆఫ్ హిమ్. మనసుండే చెప్పుకుంటున్నాము ఈ రోజుకి ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంటే, ఇంత పెద్ద సినిమా చేసాం, ఒక్కోసారి సెట్లో 6 ఏడుగురు పెద్ద ఆర్టిస్టులు, 10 క్యారవాన్లు ఉంటా ఉండేవి అక్కడ కూడా. ఏ సిచ్యువేషన్లో కూడా మైత్రమేనండి, ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ రియల్లీ సారీ హాసిని. సెట్లో మా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది. మరి సమాజం దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు, సమాజానికి ఈ విషయం తెలియదు, మీరే తీసుకోమని ఇచ్చారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హావ్ ఎవర్ మీట్ అండి. నిజంగా చెప్పాలంటే నేను ఇంకా చాలా మాట్లాడాలని ముందే చెప్పాను, ఏదో ఎంతో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ సమయాభావంలో వెంటనే ముగిస్తాను. సో ఇలాగా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్ కానివ్వండి, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ, ఏదో సినిమా పనిచేస్తున్నావు, ఏదో రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు అని ఎవరు, ఈ స్టేజ్ మీద వాళ్ళందరూ తెలుసండి, ఎవరు అలా పనిచేయలేదు. టైమింగ్స్తో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదండి, ఇది వచ్చింది ఇది రాలేదు అది పెట్టలేదండి. ఒక ఫ్యామిలీ ఇలాగా అందరం కలిసిపోయి మా కోసం, కథ కోసం, మా కోసం కష్టపడి పనిచేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరూ సినిమా సక్సెస్ని ఎంత బాగా ఎదురు చూశారంటే, నాకన్నా బాగా ఎదురు చూశారండి దీన్ని వెనుకున్న వాళ్ళు అందరికీ కూడా, అందరికీ తెలుసు. ఐ విష్ ఐఎమ్ సో ప్రౌడ్ ఇక్కడికి మీ అందరితో పనిచేసిన చాలా ఆనందంగా ఉంది. మీరు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ రాజ్ తరుణ్ గారిని మీరు ఒక కొత్త క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన ఫిల్మ్ని చూడబోతా ఉన్నారు. ఇది సాధారణంగా అన్ని సినిమాలు చెప్తాం కానీ ఇది ఇంకోసారి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు మీరు చూసిన టీజరు ఏదైనా స్వీట్ చేసినప్పుడు ఊరికిట ఇట్లా అంటాం కదండి, సేమ్ అదే చిన్న టేస్ట్ చేశారు మీరు. ఇప్పుడు త్వరలో ట్రైలర్ రాబోతా ఉంది, ఫిల్మ్ అయితే కనుక దిస్ ఈజ్ గోయింగ్ టు బి, రాజాసారి చెప్పినట్టుగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ ఫర్ ఆర్ లైఫ్స్ అండి. సో ఇందాక మనం ఎవరు ఒక మాట్లాడితే ప్రొడ్యూసర్ గారు దగ్గరుండి చూసుకున్నాను, సార్ మీరు నాకు నెక్స్ట్ ఫిలింకి అసోసియేట్ డైరెక్టర్ లేని నోట్ తీసేశారు. ఆయన ప్రతి ఒక్కటి నేర్చేసుకున్నారండి. మానిటర్ ముందర నాదొక చైరు, పక్కన ఆయనదో చైరు ఉంటుంది, అన్ని తెలిసేసుకున్నారు ఆయన. సో ఐఎమ్ సో హ్యాపీ సార్, నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఒక 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 అసోసియేట్ మిగిల్చారు మీరు. కనీసం నాకు ఒక టైటిల్ వేయండి అసోసియేషన్ కింద అని ఎంతో బతిమలాడాను ఆయన, అస్సలు సస్సే మీరా ఒప్పుకోలేదండి. సారీ అది మర్చిపోయాను సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రొడ్యూసరు డైరెక్టరు ఒక చోట ఉండి 24 గంటలు ప్రతిరోజు ప్రతి షాటు చేయటం అనేది సాధారణంగా చాలా అసంభవమైన కార్యక్రమం అండి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ తెలుసు. బట్ వీ నెవర్ హ్యాడ్ దట్ అండి, చాలా ఒక అన్నదమ్ముల్లాగా కలిసాం. నాకు ఈ రోజుకి బడ్జెట్ ఇంత అవుతుంది మీకు, మరి ఇంత ఇంత 5 అడిగారు ఇంత బడ్జెట్ అవుతుంది, ఈ రోజు నన్ను అడగలేదండి. ఏది అడిగితే అది ఏది సార్, మనం ఇట్లా వెళదామండి ఇట్లా వెళదామండి సార్. ప్రకాష్ రాజ్ గారు అది బాగుంటుందండి, ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, బ్రహ్మానంద గారు, ఎలా పడితేలా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు సినిమాకి వచ్చేసారండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఐ ఫీస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ, దీన్ని పనిచేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా మర్చిపోయిన ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ చాలామంది నాకు పేరు పేరున అన్నీ చెప్పాలి నాకు తెలుసు, ట్రైలర్ ఫంక్షన్లో మళ్ళీ తీరిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రాజాసారి గురించి ఒక మాట చెప్పెళ్తాను, ఆయన పైకి ఎంత గరుగ్గా ఉంటారో లోపల అంత మంచి వ్యక్తి అండి. నేను ఫస్ట్లో నేను ఆయన చూసి భయపడేవాడిని, ఫస్ట్లో ఫోన్ కొట్టాలంటే భయపడేవాడిని. మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి, నేను చెప్తున్నా ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళందరికన్నా స్వీటెస్ట్ పర్సన్ ఆయన. ఎక్కువసేపు ఆయనతో జర్నీ చేస్తే ట్రావెల్ చేస్తే తెలియదు సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ యూజర్, మీరు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అండ్ బిలీవింగ్ మీ. ఎవరో సార్కి రోజుకు 30 కాల్స్ వస్తుంటే కథలు చెప్తాను నేను, బట్ యూ బిలీవ్డ్ మీ, కూర్చొని కా చెప్పి హెప్పించి
ప్రొడ్యూసర్ చెప్పించి మాకు మా బడ్జెట్లోకి అన్నీ వచ్చేలా చేసి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ అందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి టీజర్ ప్లే చేస్తాం. హీరో గారు మాట్లాడిన తర్వాత అందరికీ స్నాక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆ కదే పురుషోత్తముడు, ఆ బాగా చేసే యాక్టరే రాజ్తారుణ్ అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హీరో రాజ్తారుణ్ విల్ స్పీక్ నౌ. రామ్ గారు, మన ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది అన్నారు అండ్ దెన్ యూ కాల్ మీ క్విక్కి, ఇట్ డిడ్ సౌండ్ రైట్ అట్ ఆల్. ఎనీవే అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన పాత్రకే మిత్రులకి, అతిథులకి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి గురించి కానీ డీటెయిల్డ్గా ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని రచ్చరవలాగా, కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలండి నేను. ఒకటేంటంటే, అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ, ఎక్కడా తగ్గకుండా, ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రమేష్ గారు అండ్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సహకారం అయితే ఉంటాను కానీ పూర్తిగా సహకారంగా మార్చేయగలి సార్, అదొక్కటే చాలా నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు, ఆయన చెప్పింది కరెక్టే అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో, అంటే ఒక చూపులు కలిసిన శుభవేళ అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్, డైలాగ్ కూడా ఉండవు, ఆయన అక్కడి నుంచి నేను అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో అన్ని ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమాలు చేయకపోతే కష్టం. బట్ ఇది కరెక్ట్. బట్ ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్. అండ్ మీతో గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ గ్రేట్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవ్వబోతోంది, దయచేసి మా సినిమాని థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రాజారుణ్ గారు. అండ్ పురుషోత్తముడు మామూలుగా కాదు, ఒక రేంజ్ సక్సెస్ ఇవ్వాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం, ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. అయితే ఈ టీంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డెఫినెట్గా ఆ యూనిటీ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఆ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా నేను పక్కనే ఉండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీ మెడ పట్టేసి ఉంటుంది ఇప్పటికే. రచ్చారవి హీరోయిన్ వైపే చూస్తూ ఉండే ఇందాక నుంచి, ఎటువైపు చూడట్లేదు. సో హీరోయిన్ చూస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ అటు చూస్తున్నట్టు ఐమోలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. ఇది నా వరకు వచ్చిందా, నాకు తెలియలేదే. ఇందాకే ఆ లవ్ యూర్ నేను పోతున్నా అయిపోయింది. సో పురుషోత్తముడు టీజర్ లాంచ్ని విచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇందాక రాజ్ తరుణ్ గారు చెప్పినట్టు అతి తొందరలో ఈ చిత్రం మనందరినీ పరిగణించారు.